ఎమిరేట్స్లో ఫస్ట్ క్లాస్లో లుంగీతో ఆర్టీటీ, ఇది వాళ్ళ వ్లాగ్ అదరగొట్టేయాలంటే. సో లాస్ట్ టైం చూపించింది పెద్ద కొత్త అనేది కాబట్టి గాల్ఫ్ కార్ట్లో ఇప్పుడు ఈ టెర్మినల్ 3కి వచ్చాం మనం. టెర్మినల్ 3 నుంచి టెర్మినల్ సికి వచ్చాం. సి టెర్మినల్ నుంచి బి టెర్మినల్ కట్టాం. మళ్ళీ మీ రవి. అద్భుతంగా ఇండియా ట్రిప్ అయిపోయింది, అద్భుతంగా శ్రీలంక ట్రిప్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్లో మళ్ళీ యుఎస్ఏ వెళ్ళిపోతున్నాం. మీరు అనుకోవచ్చు మళ్ళీ ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్ ఎందుకు రా అంటే, లాస్ట్ టైం నేను బోయింగ్ 777 వెళ్ళాను, దానివల్ల మనం షవర్ రూమ్ మిస్ అయిపోయాం, స్పా మిస్ అయిపోయాం, బార్ మిస్ అయిపోయాం, అందుకని నేను మళ్ళీ బుక్ చేశాను. కానీ మన ఫస్ట్ ఫ్లైట్ దుబాయ్ వరకు, అది లాస్ట్ టైం వెళ్ళిన ఫ్లైటే. కానీ స్పెషాలిటీ ఏంటంటే చూడండి, కింద లుంగీలో రవి ఆర్టీటీ ఫస్ట్ క్లాస్ ఎమిరేట్స్లో లుంగి. ఇది వెరైటీ కదా, ఈ లుంగితో మనం వెళ్తాం ఇప్పుడు. లుంగితో స్పెషల్గా అద్దరిపోవాలి, ఐకాడించాలి ఇంకా. సో అది ఆ రెండో ఫ్లైట్లో ఏం జరుగుతుందంటే, అది A380 కాబట్టి మీకు షవర్ రూమ్. లాస్ట్ టైము ఒక ప్రైవేట్ రూము, కానీ ఈసారి అద్భుతంగా ప్రైవేట్ రూమ్ అన్నమాట. విండో ఉంటుంది, లోపల నుంచి విండో ఉంటుంది, పూర్తిగా వేరే, పూర్తిగా ఒక స్వీట్ లాగా, ఒక ప్రైవేట్ ప్లేన్ లా ఉంటుంది. అది సెకండ్ ప్లేన్ చూపిస్తాను. కానీ ఫస్ట్ ప్లేన్ అయితే ఇది కొలంబో ఎయిర్పోర్ట్కి. ఇలా నేను లుంగీతో వెళ్తున్నాను, అక్కడ ఎంతమంది మనం చూస్తారో తెలీదు. వెరైటీ 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 రఫ్ ఆడించాలంటే అది గైస్. సో వెళ్తున్నాం ఇప్పుడు బండర్ నాయక్ ఎయిర్పోర్ట్. సో చంద్రిక కుమార్ తుంగ వాళ్ళ నాన్న బండర్ నాయకే. కొట్టుకెళ్ళిపోతున్నాం, రాత్రి ఎవ్వరు లేరు రోడ్డు మీద. మధ్యాహ్నం అయితే విపరీతమైన ట్రాఫిక్. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం బండర్ నాయకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో వచ్చేసాం బండర్ నాయకే. పెద్ద డిపార్చర్స్ లైన్ ఉంది. శ్రీలంకలో ఏమైనా తీసుకోవాలంటే లాస్ట్లో, సో నేను తెస్తే చెప్పాం కదా, మా ఆవిడ చంపేస్తుంది నన్ను, అందుకే తీసుకెళ్ళను. ప్లేస్ లేదు ఇంట్లో. సో ఇది గైస్ వెళ్ళిపోతున్నాం. అద్భుతమైన వెకేషన్ మాటల్లో లేవు. ఆంధ్రప్రదేశ్, ఫస్ట్ మాల్దీవ్స్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత శ్రీలంక. అద్భుతం అద్భుతం అద్భుతం. ఇప్పుడు మనం లుంగీతో లుంగి మడతెట్టి మరి ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి మనకి సెపరేట్ లైన్, ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్. సో మనం ఆ లైన్లో వెళ్ళిపోదాం. బాయ్ బాయ్ శ్రీలంక, వెళ్ళిపోదాం. ఇంకా సో ఇమిగ్రేషన్ అయిపోయింది, ఇంకా 2 గంటలు ఉంది, ముందరే వచ్చేసాను. సో ఇప్పుడు మనం లాంజ్కి వెళ్ళిపోదాం, ఎమిరేట్స్ లాంజ్కి. ఏం కొనేవి లేవబ్బా, ఖాళీ లేదు బ్యాగ్లో. సో వెళ్ళిపోదాం లాంజ్కి డైరెక్ట్గా, కొలంబో ఎయిర్పోర్ట్. చూడండి ఎయిర్పోర్ట్, అన్ని లాంజెస్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ ఎంట్రీ అంటే అరైవల్స్ అంతా బాగాలే, కానీ డిపార్చర్స్ ఓకే, బాగానే ఉంది. సో బాయ్ బాయ్ శ్రీలంక, బుద్ధం శరణం గచ్చామి. వచ్చేసాం ఎమిరేట్స్ లాంజ్, చూద్దాం లోపల ఉందో. దుబాయ్లో ఈరో ఎమిరేట్స్ లాంజ్ అయితే పిచ్చి పిచ్చిగా ఉంటుంది, ఇది శ్రీలంకది కాబట్టి చూద్దాం. ఓకే ఓకే ఉంటుందేమో. యాజ్ యూజువల్ ఫైనెస్ టీ సార్, డిల్మా. డిల్మా అంటే ఒక సూపర్ టీ సెలెక్షన్ మా. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి డిల్మా. ఏం తీసుకుందాం, గ్రే ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ సర్లే. తర్వాత కాఫీస్ అవి ఉన్నాయి చూడండి. చార్గిల్డ్ రెడ్ పెప్పర్ విత్ మొజరల్లా, కాబూలే హమస్, ఇంకేం కావాలంటే అది మొత్తం ఉన్నాయి. అన్ని రకాల అరబిక్ ఫుడ్ చూడండి, సాలెడ్ ప్లేట్ అన్ని రకాలు ఉన్నాయి. ఇదే కాకుండా ఏం కావాలంటే అది లిక్కర్స్ ఫ్రీ అన్నీ. అంటే టొమాటో బేసిల్ సూప్ తీసుకున్నా. తర్వాత క్లీన్ అండ్ శానిటైజ్ ఫర్ యూ యూస్, వైఫై ఉంది చూడండి. ఇక్కడేమో రకరకాలు తీసుకున్నాను, హమస్, లబ్నూ, తర్వాత కాబూలే సాలెడ్, అన్ని రకాల అరబిక్ ఫుడ్, చికెన్ సాలెడ్. గిల్గిత్ తినేస్తే ప్లేన్లో ఎక్కువ తినక్కర్లేదు, పడుకునిపోవచ్చు, అది ఐడియా. 4 గంటలు తర్వాత నెక్స్ట్ ప్లేన్లో అయితే రచ్చ రచ్చ చేద్దాం. ఇంకా ఈ ప్లేన్కి ఫస్ట్ 4 అవర్స్, లాస్ట్ టైం వెళ్ళిన ప్లేన్ ఏది, కానీ లుంగీతో కదా, దాన్ని వీడియో లోపల చేద్దాం. సో ఫ్లైట్లోకి వెళ్తుంటే ఫ్లైట్ అటెండెంట్ రియాక్షన్ చూడాలి ఉంది, నా లుంగి మడత పెట్టి నడుస్తున్నా ఊరికే సమ్మా తమాషాకి ఏమంటారు.
శ్రీలంక కాబట్టి అంత అనుకోరేమో అదే, ఎందుకంటే ఇక్కడ తమిళ్స్ ఎక్కువ కదా. చూద్దాం రియాక్షన్ ఎలా ఉంటుందో. అదే వండరు బయటికి, కానీ అదొక థ్రిల్ మాట నాకు. లుంగి వేసుకొని మొహమాటలు లేకుండా నడుస్తున్నా ఎయిర్పోర్ట్ అంతా, ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్నారు. ఒక షోపీస్లా వెరైటీ మాట అది. సో ఇది సపరేట్ గేటు. సో ఈ గేట్లోంచి వెళ్దాం లోపలికి, చూద్దాం రియాక్షన్. బాయ్ బాయ్ శ్రీలంక, మిస్ యూ. Good morning. How are you today? Very good, sir. How are you? Very good. Sir, I'll be the first window on that side. Okay. Andrew will be with you shortly. No worries. Shortly. 777, last time I came, right? So, you don't want to go. Sweet. 1K. Is that right? సో లాస్ట్ టైం ఎమిరేట్స్ నేను చేసినప్పుడు చాలా ఎక్సైట్ అయిపోయాను. ఎప్పటి నుంచో కోరిక అని ఎవరికి తెలుసు, కోరికలు ఎంత త్వరగా మళ్ళీ తీరిపోతుందని. కాబట్టి ఈసారి వెరైటీ ఏంటంటే మనం లుంగి వేసుకొని చూడండి. లుంగి ఫోల్డ్ లుంగి లోకల్ బాయ్ నానికి వెళ్ళినప్పుడు నచ్చింది నాకు. సో మళ్ళీ లుంగి వేసుకొని ఫస్ట్ క్లాస్ చేద్దామని చేసేసాను. అది గైస్ ఈ ప్లేన్ చిన్న ప్లేన్ మీకు చెప్పాను, అంటే ఆర్డినరీ ఇంతకుముందు మనం చేసిన ఫస్ట్ క్లాస్ టైప్. సో మనం నెక్స్ట్ది A380, అది మాత్రం పిచ్చి పిచ్చిగా అదిరిపోతుంది నెక్స్ట్ లెగ్ అది. ఇది మాత్రం లుంగీలో రవి ఫస్ట్ క్లాస్ ఎమిరేట్స్. మళ్ళీ ఒకసారి ప్లేన్ టేక్ ఆఫ్ అయిపోయాక మీకు అన్ని మిగతా ఫీచర్స్ కూడా చూపిస్తాను. ఓకేనా? సో లాస్ట్ టైం చూపించింది పెద్ద కొత్త అనేది కాబట్టి. హాయ్, గుడ్ మార్నింగ్. నో వరీస్. Shanta. Oh, that's it. All right. Thank you. Already మన ఎమిరేట్స్ బ్లాగ్ మీరు 224,000 మంది చూసేసారు, కొత్తే ఉండదు. కాకపోతే ఈ స్పెషాలిటీ ఏంటంటే చూడండి, నాని లోకల్ బాయ్ నాని దగ్గరికి వెళ్ళినట్టు లుంగి వేసుకొని ఫస్ట్ క్లాస్లో వెరైటీగా పక్కా మాస్లో వెళ్తున్నామాట. అది విషయం. ఇది ఆల్రెడీ మీరు చూసారు, ఇవన్నీ చూపించాను. మళ్ళీ నాకు చూపించేద్దాం మళ్ళీ కంట్రోల్స్ అవి అన్నీ చూపిస్తాను టేక్ ఆఫ్ అయినప్పుడు. ఇంత క్యాబిన్ స్పేస్, ఇక్కడ దుప్పట్లో పెట్టుకోవడానికి, ఇక్కడ చూడండి అర్థం, ఇవన్నీ చూపిస్తాను. ఇది మిర్రర్ మళ్ళీ చూసారు కదా, చూసేద్దాం లోపల చూడండి. కిట్లు అన్నీను మనసుక తెమ్మంటుంది అన్నీ నాకు. ఇప్పుడు బుక్, రైటింగ్ పెన్, ఐ మాస్క్, లోషన్ చూసారు కదా, ఫ్రెంచ్ షాంపెయిన్ డామ్ పెరిగ్నాన్ అని. ఈ డైరీ పెన్ అనుష్క కావాలి, సో ఇది తీసుకోవాలి. ఈ లోపల చూడండి ఇవన్నీ, లోపల ఇవన్నీ డేట్స్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. డేట్స్ తీసుకున్నాం, ఆ తర్వాత మింట్ టీ, ఇక్కడ ఆర్కిడ్స్, తర్వాత ఈ రెఫ్రిజిరేటర్ మూసేద్దాం అవసరం లేదు. ఫ్రిడ్జ్, తర్వాత పవర్ సాకెట్, ఇది ఎయిర్ వెంట్, ఇక్కడ ఒక మానిటర్. అంటే అక్కడ అందదు కదా టీవీ మానిటర్, అంత దూరంలో అందదు కాబట్టి ఇక్కడ మనకి దగ్గరలో ఒక మానిటర్ అన్నమాట. అన్ని కంట్రోల్స్ చేసుకోవడానికి ఇవన్నీ మీకు చూపిస్తాను. డోర్ ఎలా మూయాలి, ఇది మన ప్రైవేట్ రూమ్. ఒకసారి టేక్ ఆఫ్ అయిపోయాక రూమ్ ప్రైవేట్ చేసేద్దాం. ఓకే, టేక్ ఆఫ్ అయిపోయాక ఇది ప్రైవేట్ రూమ్ చేద్దాం. సూపర్ ఉంటుంది చూడండి, రిచ్ వుడ్ అంతాను. సో ఇది ఆర్డినరీ ఫస్ట్ క్లాస్. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళబోయేది A380 ఫస్ట్ క్లాస్. ఇది తెలుసు తేడా అంటే. ఇక్కడ చూడండి బిన్స్ అన్ని పెట్టుకోవడానికి ప్లేస్, బ్లాంకెట్స్ అవి, ఏమో క్యాబిన్ స్పేస్, ఏమైనా ఫోన్లు అవన్నీ పెట్టుకోవడానికి. అది గైస్, ఒకసారి ప్లేన్ టేక్ ఆఫ్ అయిపోయాక మీకు మిగతా చూపిస్తాను. ఇది రీడింగ్ లైట్,
తర్వాత ఇది ఏసీ వెంట్ పర్సనల్ మన క్యాబిన్కి. ఇంకా టేక్ ఆఫ్ అవుతుంది, అయ్యాక చూపిస్తాను. నా పక్కన ఎవరో ఉన్నారు, ఎవరు లేకపోతే బాగుండు, కానీ ఇట్స్ ఓకే. సో ఫ్లైట్లోని ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది మనకి. అదే కాకుండా ఎమిరేట్స్లో ఎక్స్పో పాస్ కావాలంటే ఫ్రీ, కాంప్లిమెంటరీ. ఎందుకంటే ఫస్ట్ క్లాస్లో వెళ్తున్నాం కాబట్టి ఆ ఎక్స్పో పాస్ కూడా ఫ్రీ. తర్వాత మీకు కంట్రోల్ చూపిస్తాను, నేను లాస్ట్ టైం చూపించినవే మళ్ళీ చూపిస్తాను చూడండి. అక్కడ దూరం అయిపోతే ఇక్కడ కూడా కంట్రోల్స్ ఉంటాయన్నమాట చూడండి. ఈ కంట్రోల్స్ సో మొత్తం మన ఏవేవి కావాలి మొత్తం సెట్టింగ్స్ అన్నీ. సో ఇది హోమ్ బటన్, ఎయిర్ షో కావాలంటే ఇంగ్లీష్. సీట్ కంట్రోల్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇది వన్ టచ్ అనమాట, మనం అప్గ్రేడ్ కావాలా, డైనింగ్ కావాలా, లాంజ్ లాగా రిలాక్స్ అవ్వాలా, లేదా బెడ్ అయిపోవాలా, ఈ నాలుగు రకాలు. తర్వాత ఈ అడ్జస్ట్మెంట్స్ చూడండి. ఇవేంటంటే లంబార్ సపోర్టు, హెడ్ రెస్ట్, మామూలు కూర్చున్నప్పుడు చూడండి. ఇవన్నీ ఇది మూవ్ చేయాలంటే, అంటే ఏడు నొక్కేసి ఇది మూవ్ చేయాలంటే ఇలా అన్ని వైపుల కంట్రోల్స్, ఇవి కంట్రోల్స్, అదే కాకుండా లైట్స్ ఎన్ని రకాల లైట్స్ అనేది చూడండి. రీడింగ్ లైట్, టేబుల్ ల్యాంప్, సీట్ లైట్, ప్రైవసీ లైట్, డూ నాట్ డిస్టర్బ్ సైన్, అంటే ఎవరైనా ఫుడ్ అవి డిస్టర్బ్ చేయొద్దంటే అవన్నీ సైన్ అనమాట. ఇవి కాకుండా డోర్స్, మన డోర్స్ వేసుకోవడానికి మూసుకోవడానికి చూపిస్తాను ఒకసారి డోర్ ఎలా వేయాలో. సో ఇప్పుడు డోర్స్ వేసేస్తున్నా. సో ప్రైవేట్ అనమాట, మనం ఎవరు ఉండరు, మొత్తం రూమ్ మెంబర్, ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు లేడు చూడండి. ప్రైవేట్ రూమ్ అయిపోతుంది. సో ఈ ప్లేన్కి నెక్స్ట్ ప్లేన్కి తేడా ఏంటంటే చూడండి ఆ పైన కాయలు. అదే నెక్స్ట్ ప్లేన్లో ఏంటంటే పై వరకు మొత్తం కవర్ అయిపోయి చాలా పెద్ద రూము, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు డోర్ ఓపెన్ చేసేద్దాం. మన విషయం కదా 100% ప్రైవేట్. తర్వాత ఈ లోపల చూడండి ఇన్ని, ఇదే కాకుండా మీకు లాస్ట్ టైం చూపించా కదా కట్టి చూడండి, ఒకటి రెండు అది మొత్తం బ్లాక్ అయిపోవడానికి అదనమాట. పై చూడండి నక్షత్రాలు, అంటే పడుకోవడానికి టైం అయిపోయిందని. మా పక్క ఆవిడ చూడండి, మనం కూడా తలపేసి వద్దాం, పని అయిపోతుంది పడుకుని పోదాం. ఇంకా చాలా నిద్ర వస్తుంది నాకు కూడా. ఓకే గైస్, నాకు కూడా చాలా నిద్ర వస్తుంది. ఇది ఓన్లీ 4 అవర్ ఫ్లైట్ కాబట్టి మనం నెక్స్ట్ ఫ్లైట్ అయితే చెచ్చరా ఇది చెప్పాను కదా, ఆ పై వరకు ప్రైవేట్ స్వీటు అద్దరిపోవాలి, బాత్రూమ్ షవర్ ఎక్స్పీరియన్స్ అన్నీను. సో ఇప్పుడు నేను డోర్స్ వేసేసాను చూపించా కదా, డోర్స్ వేసేసాను. మీకు ఎవరికైనా ఏదైనా ఈ వ్లాగ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఎమిరేట్స్ వ్లాగ్ 24 లక్షలు 2.4 మిలియన్ ఉంది, ఆ వ్లాగ్ చెక్ చేయండి, అక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు లైట్లన్నీ ఆపేసి పడుకుని పోదాం. అసలు మెన్యూలు ఏముంది, సినిమాలు ఏమున్నాయి, అవన్నీ మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఎందుకంటే నెక్స్ట్ ఫ్లైట్ 15 గంటలు, ఇది ఓన్లీ 4 గంటలు. ఓకే, 4 గంటలు అని ఇదంతా పాత క్యాబిన్ కాబట్టి మీరు ఆల్రెడీ చూసేసారు ఇంకా ముందు ఆ ఎమిరేట్స్ వ్లాగ్లో. కాబట్టి నెక్స్ట్ది 15 గంటలు కదా. తర్వాత మర్హబా లాంజ్ దుబాయ్లో అద్దరిపోద్ది, అది మీకు చూపిస్తాను. ఈ వ్లాగ్ ఈ మెయిన్గా ఈ ఫ్లైట్ ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే లుంగీతో ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్ ఒక పాయింట్ పూజ చేద్దామని. మా లోకల్ బాయ్ నానితో లుంగీ అద్దరిపోయింది కదా, అందుకని ఈ వ్లాగ్ అయితే చేస్తాను అన్నమాట, అది విషయం. సో 2 గంటలు పడుకొని బ్రేక్ఫాస్ట్ వస్తుంది, బ్రేక్ఫాస్ట్ తినేసి దుబాయ్లో 3 గంటలు మనకు టైం ఉంది. ఆ 3 గంటల్లోని లాంజ్ విపరీతంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఫస్ట్ క్లాస్ లాంజ్లోని స్పా మసాజ్ కూడా ఉంటుంది అనుకుంటాను, చూద్దాం. కోవిడ్ కారణంగా తీకపోతే మసాజ్ కూడా ఫుల్ ఎంజాయ్ చేసేసుకొని నెక్స్ట్ ఎమిరేట్స్ బ్లాక్ కూడా A380 డబుల్ డెక్కర్ కింద మీద ఉండే ప్లేన్ అద్దరిపోవాలంటే అద్దరిపోవాలి. ఓకేనా, గుడ్ నైట్ ఆన్ బోర్డ్ ఎమిరేట్స్, వేకప్ ఇన్ దుబాయ్, దుబాయ్లో ఎగుద్దాం. ఓకేనా, ఇప్పుడు లేచాను. బ్రేక్ఫాస్ట్ ఇస్తారంటే బ్రేక్ఫాస్ట్ వద్దు అని చెప్పాను, కొంచెం కాఫీ చేసి ఇచ్చింది.
సో దుబాయ్లో ల్యాండ్ అయిపోతున్నాం. సో బాయ్ బాయ్ ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్. మన లుంగి వ్లాగ్ అయితే అయిపోయింది, ఇంకా వెళ్ళిపోదాం. ఫ్యాంటాస్టిక్. సో ఇక్కడికి వచ్చేసాం, దుబాయ్ వచ్చేసాం. చూడండి దుబాయ్ ఎయిర్పోర్ట్. ఆయన వచ్చాడు పర్సనల్ పికప్, సో ఆ బగ్గీలోని మనకి తీసుకెళ్తాడు అన్నమాట లాంజ్కి. ఇదిగోండి దుబాయ్ ఎయిర్పోర్ట్. రాగానే పామ్ ట్రీస్ అన్నీ ఉన్నాయి. సో నాకు ఇంకా 3 గంటలు తేడా ఉంది, 3 గంటల్లోనే లాంచ్కి వెళ్ళాలన్నమాట. అది చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి దుబాయ్ అంటే అంతా బంగారం కదా. చూడండి మొత్తం గిల్డెడ్. దుబాయ్ వచ్చేసాం, నేను ఇంకా నా లుంగీలోనే ఉన్నాను. చూడండి మీరు ఏమైనా అనుకుంటున్నారేమో, వీడేదో ప్లెయిన్లోని ఫోటో తీసుకున్నాడు, తర్వాత ఏం లేదని. ఫుల్ దుబాయ్లో కూడా లుంగి. ఇది మన బగ్గి. లీవ్ ద బ్యాగ్స్. సో ఇది గైస్ వెళ్తున్నాం మనం. సో అది గాల్ఫ్ కార్ట్లో ఇప్పుడు ఈ టెర్మినల్ 3కి వచ్చాం మనం. టెర్మినల్ 3 నుంచి టెర్మినల్ సికి వచ్చాం. సి టెర్మినల్ నుంచి బి టెర్మినల్కి వెళ్తున్నాం బగ్గీలో. అందరు పాప నడుస్తారు మైళ్ళు మైళ్ళు మైళ్ళు. మనం లగ్జరీ బగ్గీలో వెళ్తాం. ఏదైనా డబ్బులు డబ్బులు ఇస్తే అన్నీ చేస్తారు, డబ్బులు లేకపోతే మన ఎవరు చూడరు. ఇది జీవిత సర్కిల్. ఏదో నా ఫేస్ చూసో నా యూట్యూబ్ ఛానల్ చూసో ఇది రాలే. ఆ టికెట్ కొన్నాం కాబట్టి ఆ సత్యాన్ని మనం ఒప్పుకోవాలన్నమాట. అది సమతాన్ని ఇలాంటి వారిద్దరు నేను నా మొహం అలా ఉంది అనుకోకండి. నేను ఇప్పుడు లేచాను, లేచి డైరెక్ట్గా ఎక్కేసాను. పడుకోలేదు. ఎక్స్పో కోసం ఫ్రీగా టికెట్ ఉంది కానీ నాకు టైం లేదు. ఎక్స్పో దుబాయ్ లేదు. ఏదో గోల్డ్ షాప్ ఉంది, ఒకసారి ఎయిర్పోర్ట్లో గోల్డ్ షాప్ ఎలా ఉంటుంది చూద్దాం. ఏదో కొందాం స్వాతికి స్వాతికి అనుసరి ఫీల్ అవుతారు, ఏదో సర్ప్రైజ్ అవుతారు అన్నమాట. అది విషయం. సో మనం మీకు ఇలా చెప్పినట్టు నెక్స్ట్ ప్లేన్ అయితే అత్తిరిపోవాలంటే అత్తిరిపోతుంది. సో ఇప్పుడు మనం చూసిన ఫస్ట్ క్లాసు టాప్ నాచ్. కానీ అది 90% లెవెల్. ఇప్పుడు మనం 100% లగ్జరీ. ద బెస్ట్ ప్లేన్, బెస్ట్ సింగపూర్ అంటారు కాదు దుబాయ్ నెక్స్ట్ ప్లేన్ A380. అది చూద్దాం. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఇప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్ చూపిస్తాను నా మొహం. చూడండి బ్యాగ్స్ మన లుంగి. లుంగి బ్యాగ్స్ వచ్చేసాం గైస్. ఇక్కడ వ్లాగ్ ఆపేస్తాను ఎందుకంటే ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్ లాంచ్ వచ్చింది. కానీ ఇది మీరు చూడాలంటే నెక్స్ట్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్ లాంచ్ ప్లస్ మన A380 ఎక్స్పీరియన్స్ చూపిస్తాను. లోపలికి ఎంటర్ అయిన దాకా చూపిస్తాను ఎలా ఉంటుందో. మామూలుగా ఉండదు, 5-star హోటల్కి తలదనేటట్టు ఉంటుంది. మొత్తం ఫ్రెష్ రియల్. సో లాంజ్లోకి ఎంటర్ అయిన వెంటనే చూడండి ఫుల్గా ఫౌంటైన్స్ లోపల. ఇది షవర్ రూమ్కి వెళ్ళిపోయాను తొందరగా షవర్ చేసేసి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వచ్చేద్దాం. చూడండి ఫస్ట్ క్లాస్ లాంచ్. లోపల రాగానే ఎంతో ట్రాంక్విల్గా ఉంది. సో గైస్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. నెక్స్ట్ ఎమిరేట్స్ వ్లాగ్ కూడా A380 డబుల్ డెక్కర్ కింద మీద ఉండే ప్లేన్ అద్దరిపోవాలంటే అద్దరిపోవాలి. ఓకేనా? ఇంకా రవి తెలుగు ట్రావెల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.